వైసీపీ ఆపరేషన్ దెబ్బకు వెలవెలలాడుతున్న టీడీపీ మంత్రి. రోజులు మారాయి అని ఎవరన్నారో తెలియదు గాని రాజకీయాల్లో మాత్రం రోజులు ఏమీ మారలేదు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడమే రాజకీయం. అది ఆనాడైనా ఈనాడైనా కూడా ముఖ్యంగా తిన్నింటి వాసాలను లెక్కబెట్టే నాయకులను చూస్తూ ఊరుకునే రోజులు ఇప్పుడు అసలే లేవు. నిజానికి అప్పుడూ లేవు. ఇప్పుడు ఇలా తిన్నింటి వాసాలను లెక్కబెట్టిన నాయకుల భరతం పట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా కొంత దూకుడుగానే ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో ఆయా నేతలకు చెక్ పెట్టేందుకు, వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. దీంతో ఒకంత ఉద్రిక్తతలు ఏర్పడుతున్నా వైసీపీ మాత్రం దూకుడుగానే ముందుకు సాగుతుండటం గమనార్హం. విషయంలోకి వెళితే గత 2014 ఎన్నికల్లో వైసీపీ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మంది ఆ పార్టీకి ద్రోహం చేసి అధికార పార్టీలోకి జంప్ చేశారు. ఇలా వెళ్లిన వారిలో కొందరు మంత్రి పదవులు సైతం పొందారు. అయితే ఈ విషయం ఇక్కడతో ఆగలేదు. అధికార పార్టీలో చంద్రబాబు మెప్పు పొందేందుకు నిత్యం జగన్ను టార్గెట్ చేయడం, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడం కూడా రివాజ్గా మారిపోయింది. ఇలా వ్యవహరించిన నాయకుల్లో తొలి స్థానంలో ఉన్నాడు మంత్రి ఆదినారాయణ. గత ఎన్నికల్లో ఈయన వైసీపీ టికెట్పై కడప జిల్లా జమ్ములమడుగు నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. తర్వాత చంద్రబాబు చెంతకు చేరి మంత్రి పదవి పొందారు. ఇంతవరకు బాగానే ఉన్నా, అవసరం ఉన్నా లేకున్నా కూడా ఆయన జగన్ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. దీంతో జగన్ మాత్రం ఊరుకుంటాడా? ఆయన కూడా అదే జిల్లా నుంచి వచ్చిన నాయకుడు కావడంతో ఆదిని నిలువరించేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నాడు. ఆదికి ఎక్కడైతే బలం ఉందో, దేన్ని చూసుకుని ఆయన విర్రవీగుతున్నాడో అక్కడే ఆపరేషన్ ప్రారంభించాడు. అదే ఇప్పుడు చర్చకు వస్తోంది. జమ్ముల మడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డి సొంత ఇలాఖ గురగనూరు, సుగమంచిపల్లె, జమ్ముల మడుగు గ్రామీణ ప్రాంతాలు ఆదికి కంచుకోటలు. ఇక్కడ ఓట్లన్నీ కూడా ఆదికి ఏకపక్షమే. దీంతో ఆయా గ్రామాల్లో పర్యటించి ఆదినారాయణ రెడ్డి అనుచరుల కుటుంబాలను వైసీపీలోకి చేర్చుకుంటున్నారు. గ్రామంలో 35 కుటుంబాలు వైసీపీ కండువా కూడా కప్పుకున్నాయి. దీంతో అటు జమ్ముల మడుగు, ఇటు గొరగనూరు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయినా సరే వైసీపీ దూకుడుగానే ముందుకు దూసుకుపోతోంది. ఆదికి చెక్ పెట్టడమే ధ్యేయంగా రాజకీయాలు చేస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి.